సాధారణంగా ఢిల్లీకి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వెళ్తే గనక ఆ రాష్ట్రంలో ఉన్న మీడియా అటెన్షన్, ప్రతిపక్షాల చూపు మొత్తం కూడా ఆయన వైపే ఉంటుంది. ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఏం తీసుకొస్తారో అనేది ఒక పాయింట్ అయితే, ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి జరగాల్సినది తేవాల్సిన ఏమైనా తెస్తున్నారా అనేది అనిపి ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు వెళ్తే అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రాష్ట్రానికి ఎలాంటి తీపి కబురు వస్తుందనే దానిపై కూడా వెయిట్ చేస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చేదాకా అంతా అటెన్షన్ ఢిల్లీ వైపే ఉంటుంది. కేంద్ర పెద్దలతో అప్పుడప్పుడు భేటీ అయినా కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అయినా కూడా ఏం చర్చించారు అనే దానిపై కూడా లోతుగా అధ్యయనం జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఆసక్తి ఆరాటం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంటుంది. ఎందుకంటారా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మరి ప్రతిపక్షం ఉంది కదా. ఎల్లో మీడియా వాళ్ళ వంతు జైజైలు కొడుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎక్కడ ఏ కీ పాయింట్ దొరికితే దాన్ని ఎటు మలచాలి అనే దానిపై ఎక్కువగా చూస్తుంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలుస్తుంది. డిసెంబర్ 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే G20 అఖిలపక్ష సమావేశానికి హాజరు కానబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అఖిలపక్షం భేటీలో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నారు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రూప్ 20 దేశాల సదస్సులకు విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. G20 దేశాల సదస్సు విజయవంతం ఎలా చేయాలి, దీనికి ఎలాంటి వ్యూహాలు చర్యలు తీసుకోవాలి అనే దానిపై VVIPs పెద్ద పెద్దలంతా కూడా చర్చలు జరుపుతారు ఈ సమావేశంలో. ఇక రాష్ట్రపతి భవన్లో ఈరోజు డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్తో పాటు సీఎంకు సంబంధించిన పలు కీలక మంత్రులు సైతం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం మరొకటి దాగి ఉంది, అదే ఢిల్లీకి చంద్రబాబు కూడా వెళ్ళారు. అవును, అనూహ్యంగా ఒకే రాష్ట్రం నుంచి ఇప్పుడు ప్రతిపక్షం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి సీఎం ఇద్దరు ఒకే రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం చాలా అరుదు. ఏకంగా డిసెంబర్ 5వ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారట. కేంద్రం ఆహ్వానం మేరకు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. G20 దేశాల కూటమికి భారత అధ్యక్షతన వహిస్తున్న ఈ సమావేశంలో చంద్రబాబు వెళ్తున్నారు. ఈ సమావేశంలో ఇటు జగన్ అటు చంద్రబాబు ఇద్దరు ఒకే వేదిక పంచుకోబోతున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. గతంలో అసెంబ్లీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసిన చంద్రబాబు ఇక ఆ తర్వాత నుంచి కూడా జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా ఎక్కడ ముఖం చూసుకున్న దాఖలాలే లేదు. కానీ తొలిసారిగా G20 సదస్సుల పుణ్యమా, ఒకే వేదికపై ఇప్పుడు కేంద్రం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రతిపక్ష నారా చంద్రబాబు కూడా ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతిపక్షం అలాగే అధికార పార్టీ ఇద్దరు కూడా హాజరవ్వడం మొదటిసారి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు మర్యాదపూర్వకంగా కూడా నమస్కరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోకి వెళ్తున్న క్రమంలో ఎదురుపడ్డారట జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా. ఈ సందర్భంలో దూరం నుంచి జగన్ నమస్కరిస్తే నమస్తే అంటూ అపోజిట్న చంద్రబాబు సైతం నిలబడి నమస్కరించుకొని ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇది చాలా సెకండ్స్ బయటలోనే జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకే వేదికపై ఇద్దరు ప్రోగ్రాంకు హాజరవుతున్న నేపథ్యంలో సేమ్ టైంలో ఇద్దరు కూడా రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళారు. దీంతో ఒక్కసారిగా ఎదురుపడ్డారు. జగన్ మర్యాదపూర్వకంగా నమస్కరించారు. దీంతో చంద్రబాబు సైతం నమస్తే అంటూ ఆయన పక్కకు వెళ్ళిపోయారు. కిందకు ముఖమేసి నమస్తే అని చెప్పిన ఈ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా మొన్నే ఆంధ్రప్రదేశ్కు వచ్చేళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఇక చాలా సందర్భాల్లో చంద్రబాబుకు ఢిల్లీకి అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కనీసం చంద్రబాబుకు సమయం కూడా ఇవ్వడం లేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా గతంలో ఇవ్వని పరిస్థితి మనం కల్లారా చూశాం. తాజాగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అంశాలు ఇప్పుడు
వైరల్ అవుతుంది. G20 దేశాల కూటమి సదస్సుకు జగన్, చంద్రబాబు ఇద్దరు హాజరవ్వడం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ అంశంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి పెంచుతోంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు, గవర్నర్లతో పాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులందరినీ కూడా ఈ G20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీలతో పాటు వీళ్లను సైతం ఆహ్వానించారు. వివిధ రంగాలకు చెందిన పెద్ద పెద్ద ప్రముఖులను సైతం G20 సదస్సుకు ఈ సమావేశం తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును పలకరించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చిన గెస్టులందరితో మోదీ గారు మాట్లాడుకుంటూ హాయ్ హాయ్ చెప్తూ వెళ్తారట. ఇక ఏదేమైనా తాజాగా టీడీపీకి ఇక యెల్లో మీడియాకు పండగ లాంటి వార్త దొరికేసింది. మమ్మల్ని, మా నాయకుడిని ఢిల్లీకి పిలిచారు అంటూ వాళ్ళు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టేస్తారిక. చంద్రబాబుకు గతంలో గెటౌట్ అంటూ మోదీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఢిల్లీ నుంచి గెంటేశారు. అప్పుడు సైతం వీళ్ళు మాకు చంద్రబాబుకు ఫోన్ చేసి సారీ చెప్పారు మోదీ అంటూ పిచ్చి కథలు అల్లారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కుదిరితే ఇస్తారు, కుదరకపోతే పెద్ద పెద్ద వాళ్ళను పక్కన పెడతారు. అంతే తప్ప ఫోన్ చేసి సారీ చెబుదారా వీళ్ళ ఆశ కాకపోతే. యెల్లో మీడియా అతి ఆశకు చంద్రబాబుకు వచ్చే ప్రతి అంశాన్ని వాళ్ళు లేపేయడానికే ట్రై చేస్తుంటారు. తాజాగా G20 సదస్సుకు జగన్, చంద్రబాబుతో పాటు కీలక వ్యక్తులు హాజరవుతున్నారు. మరి సమావేశం ముగిశాక దీంట్లో ఏమేమి చర్చించారు, ఎవరెవరు మాట్లాడారు అనే డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏదేమైనప్పటికీ ఇద్దరి భేటీ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది.